మన అభిమాన ఆత్మీయ ముస్లిం సోదరి సోదరి మండలి కుటుంబ సభ్యులందరికీ కూడా రంజాన్ పర్వదిన ఆరంభ రోజుల యొక్క పర్వదినాన్ని పురస్కరించుకుని మీ అందరికీ కూడా నా మనఃపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను. అల్లా దేవుడు మీ అందరినీ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో ముఖ్యంగా బిడ్డా పాపలతో మీ ఇల్లు పారాడుతూ ఆనందదాయకంగా ఉండేలా చేయమని చెప్పి నేను అల్లా దేవుడిని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాదు మన హిందూ క్రైస్తవులు ముస్లింల మధ్యన ఎటువంటి పొరపచ్చాలు ఉండకూడదు, ఎవరికి ఎటువంటి అభిప్రాయ భేదాలు ఉండకూడదు, ఎవరి మధ్యన ఎటువంటి కక్షలు కార్పణ్యాలు ఉండకూడదని, అందరూ కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలల్లే ఒక కుటుంబ సభ్యులల్లే అందరూ కలిసిమెలిసి ఉండేలా చేయగలిగేటటువంటి సహృదయాన్ని అందరికీ కల్పించమని చెప్పి నేను అల్లా దేవుడిని ప్రార్థన చేస్తున్నాను. సంఘజీవులుగా బతుకుతున్నందుకు సంఘంలో అందరితోనే మమైక్యంగా ఉండగలిగేటటువంటి సద్బుద్ధిని సత్ప్రవర్తనను మాకు కలిగించు తండ్రి. అలాగే ఒకరింటికి ఒకరు వస్తూ ఒకరు కష్ట సుఖాల్లో మరొకళ్ళు పాల్గొంటూ ఒకరు మంచి చెడుల్లో మరొకళ్ళు ఆదుకుంటూ ఈ మిత్రభావనతో శాంతియుతమైనటువంటి భావనతో ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ సోదరి సోదర భావంతో మమ్మల్ని అందరినీ ముందుకు కొనసాగించేలా చేసి ఇటువంటి శాంతియుతమైనటువంటి జీవితాలని మాకు ప్రసాదించు తండ్రి అని చెప్పి నేను మీ అందరి సమక్షంలో ఒక్కసారి అల్లాదేవుని ప్రార్థన చేస్తూ మీ అందరికీ మరొక్కసారి రంజాన్ పర్వదిన ఆరంభ రోజుల యొక్క శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్. ఉంటామండి మరి.